గొల్ల కురుమల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి గొర్రె పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గజ్వేలి నియోజకవర్గం కొండపాకలో సీఎం కేసీఆర్ గొర్రె పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 50% మందికి, వచ్చే ఏడాది మిగతా వారికి గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. రేపు పంపిణీ చేయబోయే గొర్రెలకు ఇన్సూరెన్సు చేయించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల తరలింపులో సంబంధిత అధికారులు బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. గొర్రెలకు అవసరమైన నట్టల మందు, గడ్డి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 100 సంచార పశు వైద్యశాలలను గ్రామాలకు పంపిస్తున్నామని వెల్లడించారు. గొర్రెల పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. యాదవుల కుటుంబాలు బాగుపడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని ఉద్ఘాటించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం, అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మండల ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, మార్కెటింగ్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబి, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులందరికీ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, భారతదేశ చరిత్రలో ఊహించినటువంటి కార్యక్రమానికి రేపు ప్రారంభం చేస్తున్నాం కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ ఇప్పుడు లెటర్స్ కూడా పంపిస్తున్నాం. అందరు భాగస్వామ్యమై దీన్ని బ్రహ్మాండంగా చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు రేపు గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. అయితే మీకు గ్రామ పంచాయతీల దగ్గరకు వచ్చినప్పుడు 8710 ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సొసైటీల సంఖ్య 4160, దీంట్లో 263,903 మంది మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ కొత్త సంఘాలు అంటే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం లక్ష్యం చెప్పిన తర్వాత మనము ఎన్రోల్మెంటు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా వెటనరీ సర్జన్స్ చేసినటువంటి ఎన్రోల్మెంట్లో 497,992 కొత్త సంఘాలలో చేరినటువంటి సభ్యుల సంఖ్య. అయితే మొత్తంగా తీసుకున్నప్పుడు 7,925 సంఘాలు ఇప్పటికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరగడం ఒక రికార్డ్. అయితే అందరికీ అందుబాటులో తీసుకురావడానికి 50% మనం ఈ సంవత్సరం, 50% వచ్చే సంవత్సరం అని గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. కానీ మనం దగ్గర 4-4.5 లక్షల వరకు మెంబర్స్ ఉంటారని అనుకున్నాం. కానీ ఈరోజు 7,925 వరకు వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పిన తర్వాత ఎంత ఎక్కువైనా పర్వాలేదు, మనం అనుకున్నటువంటి ఇచ్చినటువంటి మాట కట్టుబడి డెఫినెట్గా ఈ 50%కు మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా 50%కి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం గొర్రెలు ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా గడిచిన వారం రోజుల నుంచి వాళ్ళ కేటాయించినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడే ఆల్రెడీ 3-4 రోజుల నుంచి గొర్రెల్ని తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళకు అలాట్మెంట్ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో అలా జిల్లాలకు రావడం జరిగింది. ఇంకా కొన్ని దారిలో ఉన్నాయి, కొన్ని ఈరోజు మధ్యాహ్నం బయలుదేరుతున్నాయి. బట్ రేపు మార్నింగ్ మాత్రం అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుడతాం. అయితే దీది రెగ్యులర్ ప్రాసెస్, ఇది కంటిన్యూగా ఎప్పటికప్పుడు ఇవన్నీ రెగ్యులర్గా ఎవరైతే మనం ఎన్రోల్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరు కన్ఫ్యూజన్ పడవలసినటువంటి అవసరం లేదు.
ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని మా అధికార యంత్రాంగం అంతా నిమగ్నమై ఉన్నారు. ఒకటి, రెండోది ఫస్ట్ క్వార్టర్కు సంబంధించి నట్టల మందు కానీ వ్యాక్సినేషన్ కానీ ఫస్ట్ క్వార్టర్కు సంబంధించి ఆల్రెడీ అవంతా తీసుకొని పెట్టడం జరిగింది. రెండోది ఏదైతే మేత గడ్డి విత్తనాలు ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు అన్ని జిల్లాల మా యానిమల్ హస్బెండరీ ఆఫీసులకు పంపించడం జరిగింది విత్తనాలు. కాబట్టి దానికి కూడా కొరత ఏం లేదు. స్టైలో ఎమట అని అది గడ్డి విత్తనం. ఒకటేమో ఫారెస్ట్ ఏరియాలో మనం పెంచడము, రెండోది ఎవరైనా ఇండివిజువల్స్ ఫార్మర్ ఉన్నారు ఈ బెనిఫిషరీ వాళ్ళ పొలంలో కూడా వేసుకోవాలంటే 75% సబ్సిడీ మీద వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి మదిలో ఒక కార్యక్రమం చేయడమే కాదు, దీనికి భవిష్యత్తులో కావలసిన మెడిసిన్ కావలసిన మేత గడ్డి విత్తనం, రెండోది ఫారెస్ట్లో ఇంతకుముందు గొర్రె కాపర్లను రాణిస్తలేదు, మళ్ళా ఫారెస్ట్ అధికారులను పిలిచి హార్టికల్చర్ అధికారులను కూడా పిలిచి అసలు ఎన్ని ఎకరాల స్థలం ఉంది అని ఫారెస్ట్లో అంటే 1 కోటి ఎకరాల స్థలం ఉంటే 45 లక్షల ఎకరాల వరకు గడ్డి పెంచడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం ఆ డైరెక్షన్లో భాగస్వామ్యమై అధికార యంత్రాంగం అంతా ముందుకెళ్తుంది. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రె కాపర్లు యాదవ కానీ కుర్మ కుటుంబాలు ఇది రేపటి నుంచి మీకు ఒక పండుగ వాతావరణం పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా మీరు ఉపయోగించుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కన్సల్ట్ అధికారులను కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోనే మీరు మాట్లాడండి. వెళ్ళి ఏ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు మరి చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది పనికిరాని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, ఇవి దొరుకుతాయా దొరకాయా లేకపోతే ఇది ఇట్లుంటుందా అట్లుంటుందా. అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేసే ఆలోచన లేదు, కనీసం ఈ కుటుంబాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, అంటే పునరుత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలలో వెలుగు నింపాలి. ఒక గొర్రె కాపర్లే కాదు, గతంలో గీత కార్మికులు తీసుకోండి, ఇప్పుడు నాయ బ్రాహ్మణులు తీసుకోండి, రజకులు తీసుకోండి, ఈ విధంగా చేనేత వర్గాలు తీసుకోండి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే కుల వృత్తుల మీద జీవనాధారం ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించినప్పుడు డెఫినెట్గా ఆ గ్రామాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది, ఆ కుటుంబాలు బాగుపడడానికి అవకాశాలు ఉంటుంది. రెండోది, మీకు ఈ కుటుంబాలలో కూడా వ్యవసాయదారులు ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేటువంటి ఎకరాకు 4000లో కూడా వీళ్ళు భాగస్వామ్యం. కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా నీళ్లు నిధులు నియామకాలు, మరి బ్రహ్మాండమైనటువంటి నీళ్ల సోర్స్ వస్తుంది. ఓ వైపున కాకతీయ మిషన్, రెండో వైపున ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, దేవుడి దయ వల్ల వర్షాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. బట్ భవిష్యత్ కాలం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే వర్షాలు రాకపోయినా నీళ్లు ఉండాలి, దాని మీదనే ప్లానింగ్ ఇరిగేషన్ జరుగుతూ ఉన్నాయి.